హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో వాలంటీర్లకు మరో షాక్. ఈ ట్విస్ట్ అయితే మీరు ఊహించలేరు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను తొలగించుకోమని, వారికి వచ్చే జీతాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పింది. అయితే జూలై నెల పింఛన్ మాత్రం సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేస్తుంది. దీంతో ఇప్పటికున్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్నది క్లారిటీ లేకుండా పోయింది. అలాగే వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా వాలంటీర్ నియామకం రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో ఫిల్ దాఖలైంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ వార్డు వాలంటీర్లు నియమించారని, వారి నియామకం రద్దు చేయాలని కడప జిల్లా రాజంపేట చెందిన షేక్ అబూబకర్ సిద్దికి గతంలోనే హైకోర్టులో ఫిల్ వేశారు. ఈ ఫిల్లో వాలంటీర్ నియామకాన్ని సవాల్ చేశారు. అలాగే వారిని రాజకీయ పార్టీ కార్యకలాపాలు పాల్గొనకుండా చూడాలని కోరారు. హైకోర్టు మార్చి 20న ఈ బిల్పై విచారణ జరిపింది. ప్రతివాదులుగా అప్పటి సీఎం జగన్, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సిఎస్, ఇతర అధికారులకు వాలంటీర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ బిల్పై తాజాగా బుధవారం విచారణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించారని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. వీరందరి నియామకాలను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, వారి గౌరవ వేతనకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అలాగే వాలంటీర్ నియామక ప్రక్రియలో రిజర్వేషన్ పాటించలేదని కోర్టుకు విన్నవించారు. వాలంటీర్ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ జయసూరితో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 18 సెప్టెంబర్కి వాయిదా వేసింది.